ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ ఇంద్రజ. అలీ లాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ వరకు అందరితోనూ జోడీ కట్టింది ఇంద్రజ. కానీ కథానాయికగా అనుకున్నంత రేంజ్లో సక్సెస్ మాత్రం కాలేకపోయింది. అలీ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమలీల సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఇంద్రజ ముందుగా నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్ సినిమాలో ఓ పాటలో మెరిసింది. ఇంద్రజ ఆ మధ్య బాలయ్య హీరోగా నటించిన లైన్ సినిమాలో సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో జడ్జ్గా ఆడియన్స్ను పలకరించింది. అంతేకాదు రోజా స్థానంలో కొన్ని వారాల పాటు జబర్దస్త్ జడ్జ్గా వ్యవహరించింది. టాలీవుడ్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించి హిట్స్ అందుకున్న ఇంద్రజ స్టార్ హీరోయిన్ రేంజ్కు మాత్రం ఎదగలేకపోయింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత పర్సనల్ లైఫ్పై ఫోకస్ పెట్టి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్స్ రోల్స్ చేసే ఛాన్సులు తగ్గించుకుంటున్న ఈ వెటనర్ హీరోయిన్ మళ్ళీ టీవీ షోలతో ఆడియన్స్ను పలకరించింది. ఈమె తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సరసన, అమ్మ దొంగ, జగదేక వీరుడు, బాలయ్య సరసన, పెద్దన్నయ్య చిత్రాల్లో నటించింది. నాగార్జునతో హలో బ్రదర్తో పాటు వజ్రంలో పాటలు మెరిసింది. వెంకటేష్ సరసన చిన్నబ్బాయిలో నటించిన తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకోలేకపోయింది. తెలుగులో స్టార్ హీరోయిన్ కాకపోవటానికి విధి కారణం అంటోంది. కానీ మలయాళంలో మాత్రం ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. అటు తమిళం, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. మలయాళంలో ఇంద్రజ, మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి వంటి స్టార్ హీరోలు సరసన నటించింది. తెలుగులో చిరంజీవి తప్ప మిగతా అగ్ర హీరోలందరి సరసన నటించింది ఇంద్రజ. 16 అనాల తెలుగమ్మాయి ఇంద్రజకు టాలీవుడ్లో స్టార్ స్టేటస్ దక్కలేదు. ఇంత గెలవలేకపోయినా ఈ భామ మలయాళంలో మాత్రం తన అందచందాలు నటనతో ఓ రేంజ్లో రచ్చు చేసింది. ప్రస్తుతం ఇంద్రజ తెలుగు, తమిళంతో పాటు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.